ఈ రోజు మహాయుద్ధంలో ఏపీలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి రేపల్లె. రేపల్లె ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై 11,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అనగాని 2009 కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2014-2019 విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అనగాని క్లీన్ ఇమేజ్ ఉంది. ఇక ఈ ఇమేజ్ కారణంగానే 2019 రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం అనగాని భారీ మెజార్టీతో గెలిచారు. రేపల్లె ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై 11,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అనగాని 2009 కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2014-2019 విజయం సాధించింది. హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో అనగానికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కారణంగానే 2019 రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన ఈ నియోజకవర్గంలో మాత్రం అనగాని భారీ మెజార్టీతో గెలిచారు. అయితే 2014 టీడీపీ హయాంలో నియోజకవర్గంలో చేసిన 1,000 కోట్లకు పైగా అభివృద్ధి అనగాని 2019 విజయానికి కారణం అంటూ కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏ టైంలో అయినా తన తలుపు తట్టిన ప్రజలకు అండగా ఉండడం, ఆర్థికంగా సహాయం అందించడం అనగాని స్టైల్ ప్లస్గా కూడా మనం బలంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, ఈ సామాజిక వర్గం మొత్తం కూడా మొదటి నుంచి టీడీపీ వెంట ఉండడం అనగానికి కలిసి వచ్చే అంశం, ఇదొక బలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక బలహీనతల విషయానికి వస్తే గెలిచిన తర్వాత రాష్ట్ర పార్టీకి నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండరనే భావన కూడా అనగానిపై ఉంది. అయితే ఈ కారణంగానే 2014 అనగాని చంద్రబాబు మంత్రివర్గంలో సీటు సైతం కోల్పోయారు అనే చర్చ కూడా భారీగా జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజకవర్గ రాజకీయాల్లో అనగాని యాక్టివ్గా ఉంటున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్ సైతం అనగాని గెలుపుకి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే నియోజకవర్గంలో 2 ఓటమి తర్వాత కూడా ఎంపీ మోపిదేవి వెంకటరమణలో చాలా మార్పు వచ్చింది. ఒక ఛాన్స్ అంటూ మోపిదేవి ప్రజల్లోకి వెళుతున్న తీరు మోపిదేవిని ప్రజల దగ్గరకు చేస్తుంది. అదే స్థాయిలో అనగాని కష్టపడకపోతే ఈసారి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా లేకపోలేదు. నియోజకవర్గ
నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ఆయన 2019లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో 11,555 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే మోపిదేవి ఓడిపోయిన జగన్ ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జగన్ కేబినెట్ లో పశుసంవర్ధక మత్స్య మార్కెటింగ్ శాఖ మంత్రిగా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రివర్గం నుంచి తొలగించి ఈయనకు రాజ్యసభకు పంపించారు జగన్. జగన్తో పాటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు మోపిదేవి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా వ్యాన్ పిక్ భూములలో వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి చెంచలగూడ జైల్లో 18 నెలలున్నారు మోపిదేవి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ సన్నిహిత్యం కారణంగానే ఎమ్మెల్యేగా ఓటమి పాలనప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేపల్లె నియోజకవర్గాన్ని మోపిదేవి పేకాట కేంద్రంగా మార్చారనే పేరు కూడా ఆయనకుంది. ఈ నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో పేకాట కేసులు నమోదయ్యాయి. ఈ పేకాట స్థావరాలను మోపిదేవి ఆయన తమ్ముడు హరినాథ్ బాబు నడిపారనే ప్రచారం కూడా ఆ నియోజకవర్గంలో ఉంది. మరోవైపు మోపిదేవి రాజ్యసభ పదవి కాలం మరో 4 సంవత్సరాలు ఉండడంతో ఈసారి ఆయన కొడుకు రాజీవ్ని బరిలో దించే ఆలోచనలో ఉన్నారు ఎంపీ. వరుస ఓటముల తర్వాత మోపిదేవి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. గడప గడపకి తిరుగుతూ 2014లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడానికి మోపిదేవి పావులు కదుపుతున్నారు. మొత్తం మీద ఇక్కడ బలహీనతల విషయానికి వస్తే గనక అనగాని సత్యప్రసాద్ ఒక రకంగా కూడా క్లీన్ ఇమేజ్ అనేది ఉంది. సో ఒక రకంగా ఆయనకి ఇది ఒక ప్లస్ పాయింట్ కావచ్చు. అయితే ఈ ఇమేజ్ కారణంగానే 2019లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం అనగాని భారీ మెజార్టీతో గెలిచారు. మరోవైపు 2014లో టీడీపీ హయాంలో కూడా నియోజకవర్గంలో 1,000 కోట్లకు పైగా చేసిన అభివృద్ధి ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఈ అభివృద్ధే అనగాని 2019లో విజయానికి కారణంగా అయితే ప్రస్తుతం ఇప్పటికీ కూడా రేపల్లె నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం, ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఎవరు తలుపు తట్టినా కూడా ముందుంటారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం అందించడం, ఏ సమస్యకైనా పరిష్కారం తీసుకుని కూడా అడుగులు వేయడం ఇంకొక ప్లస్ పాయింట్. ఏ టైంలో అయినా కూడా ఆయన ముందుంటారు. ఇక నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, ఈ సామాజిక వర్గం అంతా కూడా మొదటి నుండి టీడీపీ వెంట ఉండడం కూడా అనగానికి కలిసి వచ్చే అంశం. ఇక ఒక్క మైనస్ అయితే మనం ఈయన గురించి చర్చించుకోవాలి. గెలిచిన తర్వాత రాష్ట్ర పార్టీకి కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ అందుబాటులో ఉండరు. అంటే గెలిచే వరకు కూడా ప్రజలకి ఏమేమి కావాలో అన్నీ చూస్తారు, కానీ గెలిచిన తర్వాత అందుబాటులో ఉండరు అనేదైతే ఇంకో రకంగా కూడా చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో ఉన్నా కూడా పరిస్థితులు ఈ నేపథ్యంలో అయితే ఒక రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఆయనకి కలిసి వచ్చే అంశం. మరీ ముఖ్యంగా అటు వైసీపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మోపిదేవి వెంకటరమణ కూడా గడప గడపకు కార్యక్రమాలు చేస్తూ కూడా ఎప్పుడూ ముందు ఉంటున్నారు కార్యక్రమాలు. ముఖ్యంగా రైట్, మొత్తం మీద రేపల్లె నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మరోసారి గెలిచి అనగాని హ్యాట్రిక్ కొడతారా, లేదంటే మోపిదేవి వెంకటరమణ గెలుస్తారా, అక్కడ పరిస్థితులను వివరించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. రాజేష్, గుడ్ ఈవినింగ్. మొత్తం మీద అనగాని అయితే ఒక రకంగా హ్యాట్రిక్ సాధిస్తారా లేదా మోపిదేవి వస్తారా అనే కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతం ఆ రేపల్లె నియోజకవర్గంలో ఉంది, మీరేమంటారు? రాజేష్,
దాదాపు 2,26,000 పైగా ఓటర్లు ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గంలో మరోసారి అనగాని గెలిచి హ్యాట్రిక్ కొడతారా, లేదంటే మోపిదేవి కూడా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు గడప గడపకు కార్యక్రమంలో, కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పేకాట శిబిరాలను ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎవరైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రేపల్లె ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఉన్నాడు. ఈయన రెండు సార్లు కూడా వరుస 2014 2019 ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ మీద విజయం సాధించారు. 11,500 ఓట్ల మెజార్టీతో కూడా ఈయన విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే హ్యాట్రిక్ కొట్టడానికి మరొకసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాననే ధీమాన్ అయితే అనగాని సత్యప్రసాద్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో అనగాని క్లీన్ ఇమేజ్ ఉంది. 2019 ఇమేజ్ తోనే 2018 రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ గెలిచింది. కేవలం 23 సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది. 23 సీట్లలో రేపల్లె ఉండటం ఒక విశేషం అని చెప్పవచ్చు. 2014 టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 1,000 కోట్ల పైగా అభివృద్ధి చేయడం, ఏ టైంలో తలుపు కట్టినా కూడా కేడర్కి అందుబాటులో ఉంటాం ఇక్కడ అనగానికి కలిసి వచ్చిన అంశం. పైగా బీసీలు పెద్ద ఎత్తున కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, బీసీలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనగాని ఏకపక్షంగా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనగానికి ఉన్నటువంటి పెద్ద మైనస్ ఆయన గెలిచిన తర్వాత నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో ఉండరు, అదేవిధంగా టీడీపీ అధినాయకత్వానికి కూడా అందుబాటులో ఉండరని ఒక అపవాదం అయితే అనగాని మీద ఉన్నటువంటి గతంలో కూడా ఇదే అపవాదు కారణంగానే అనగాని మంత్రివర్గంలో ఛాన్స్ కూడా కోల్పోయారని ఒక ప్రచారం ఉంది. ఇటన్నింటినీ సరి చేసుకుంటే మరొకసారి జనసేన టీడీపీ కలిసి వెళ్తే ఒకవైపు బీసీలు అదేవిధంగా కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరొకసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది అనగానికి నల్లేరు మీద నడకని చెప్పవచ్చు. ఇక వైసీపీ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చూసుకుంటే ఈయన 2 సార్లు కూడా నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అనగాని సత్యప్రసాద్ మీద కూడా 2 సార్లు ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. 2009 అయితే ఈయన గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈయన కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఇద్దరి ప్రభుత్వాల్లో కూడా మంత్రులుగా పనిచేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యాంపిక్ భూములకు సంబంధించి జైల్లో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈయన కూడా ఆ భూముల వ్యవహారంలో 18 నెలలు అయితే ఈయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఈయన మారినటువంటి పరిస్థితి. కాబట్టి 2019 ఓడిపోయినప్పటికి కూడా ఈయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్నారు. తర్వాత కేబినెట్ విస్తరణలో ఈయన మంత్రివర్గం నుంచి తొలగించి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో మోపిదేవి తన పందాన్ని మార్చుకున్నారు. నియోజకవర్గంలో వరుస ఓటముల తర్వాత జనంలోకి వెళ్ళాలి, ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలవాలి అన్న దాని మీద ఇంటింటికి తిరుగుతూ డోర్ టు డోర్ ఒక్క ఛాన్స్ అనే ప్రచారాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రచారం చేశారో అలాంటి ప్రచారాన్ని అయితే మోపిదేస్తున్నారు. ఇది మోపిదేవికి ప్లస్ పాయింట్ గా మార్చింది. మరోవైపు నియోజకవర్గంలో నిర్వహించినటువంటి పేకాట స్థావరాలు అనేది మోపిదేవికి పెద్ద ఎత్తున మైనస్. మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా ఆయన తమ్ముడు అరినాథ్ వీళ్ళిద్దరు కూడా కలిసి పేకాట స్థావరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ పేకాట స్థావరాల్లో 100 మంది మీద కూడా కేసులు పడ్డటం జరిగింది. నియోజకవర్గాన్ని పేకాట స్థావరాలకు అడ్డాగా మార్చారు మోపిదేవి అనే ఒక ఆరోపణ అయితే ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు మోపిదేవి వెంకటరమణకి ఇంకా రాజ్యసభ పదవి కాలం ఇంకొక 3.5-4 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఈసారి ఆయన కొడుకుని బరిలో దించడానికైతే మోపిదేవి పావులు తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తం మీద రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీలో అయితే అనగాని సత్యప్రసాద్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు ప్రజా సమస్యల విషయంలో, ఈసారి కూడా అనగాని వస్తారా అనే ఆలోచనలో కూడా రేపల్లె ప్రజానికి ఉన్నారు. మరోవైపు ఇటు మోపిదేవి వెంకటరమణ కూడా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ఏదైనా సరే పేకాట ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఈసారి అయితే ఖచ్చితంగా గెలవాలని గడప గడపకు కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఒకవేళ ఆయన కాకపోయినా రాజ్యసభ పదవీకాలం ఉండడంతో ఆయన కొడుకు రాజీవ్ని కూడా బరిలో దించే ఆలోచనలో మోపిదేవి వెంకటరమణ తెలుస్తోంది. ఇది రేపల్లెకి సంబంధించి.